వేలు కొన్ని లక్షల మంది బాగుపడ్డారు. మైండ్ పీస్ఫుల్ గా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. 6 నెలల వరకు నన్ను దబ్బొద్దు, మంచి కాన్సెప్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ కాన్సెప్ట్ కనుక మధ్య తరగతి చేస్తే మంచి బిజినెస్ సక్సెస్ అనేది మీకు వస్తుంది. మధ్య తరగతి వారు అంటే బ్యాక్ ఎండ్ లో ఎవరు సపోర్ట్ లేనప్పుడు, ఒంటరిగా బిజినెస్ చేస్తున్నప్పుడు, సో ఒక ప్రణాళికంగా వెళ్ళలేనప్పుడు చాలామంది మధ్య తరగతి వారు వాళ్ళ బిజినెస్లో చాలామంది 90% ఫెయిల్యూర్లే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళకపోవడం. ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళకపోవడం వల్ల 90% మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ కానీ, వాళ్ళు ఎంచుకున్న బిజినెస్ కానీ, వాళ్ళు ఎంచుకున్న మార్గం కానీ కరెక్ట్ అయి ఉండొచ్చు 100%, కానీ వీళ్ళ ప్రణాళిక లోపించడం వల్లే బిజినెస్లో ఫెయిల్యూర్ అవుతున్నారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ద్వారా మీరు ఎలాంటి బిజినెస్ చేసినా, మీరు 1 లక్ష రూపాయలతో చేసినా, 3 లక్షలతో చేసినా, 5 లక్షలతో చేసినా, ఎంత చిన్న బిజినెస్ అయినా 100% సక్సెస్ అవుతారు. ఇది చిన్న బిజినెస్కి సక్సెస్ ఫార్ములా. ఇది ఇంగ్లీష్ బిజినెస్, ఇంగ్లీష్ బుక్స్ని తెలుగులోకి అనువదించి అది మీకు చెప్పిందో మరో సక్సెస్ స్టోరీ చెప్పడం కాదు, సొంతగా అనుభవించి నేర్పిన గుణపాఠాలు మీకు చెప్తున్నాను. బిజినెస్లో, ఒక చిన్న బిజినెస్లో ఎలా సక్సెస్ అవ్వాలి. సో మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం ద్వారా మాకు ఒక పుష్అప్ ఉంటుంది, వెను వెంటనే మరొక బిజినెస్ సైడే పెట్టాలని మాకు మీరు అవకాశం కల్పించిన వారు అవుతారనమాట. మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు పెట్టే బిజినెస్లు ఎందుకు ఫెయిల్యూర్ అవుతాయి, అసలు బిజినెస్ వీళ్ళు ఎందుకు పెడతారు అనేది మనం మొదలుగా చూద్దాం. మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు బిజినెస్లు ఎందుకు పెడతారు, ఎందుకు పెడతారంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఎందుకు పెడతారు, సంవత్సరాలు గుడ్డు జాగిరి ఒకళ్ళ దగ్గర చేసి వాళ్ళు ఏమన్నా మాటలు పడి, లేదంటే ఇక మార్కెటింగ్లో తిరిగి రోడ్ల మీద తిరిగి ఇంట్రెస్ట్ లేక ఎక్కడో ఒక చోట కూర్చుందామని చెప్పేసి అన్నవాళ్ళు బిజినెస్ పెడతారు. వీళ్ళు ఏ స్టేజ్లో బిజినెస్ పెడతారు, వివిధ రకాల బర్డెన్స్లో ఉన్నప్పుడే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అంటే వివిధ రకాల ఈఎంఐలు కడుతూ ఉంటుండగానో, లేదంటే పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కడుతూ ఉండగానో, వివిధ రకాల అప్పులు ఉంటుండగానే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మధ్యతరగతి వారు అంటేనే అప్పులు అనే అధికంగానే ఉంటాయి. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, మనం ఇవాళ బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా, రేపటి నుంచి మనం అంతా బాగా సెర్చ్ చేసాం ప్రొడక్టా, ఈ ప్రొడక్ట్ ఈజీగా వెళ్ళిపోతుంది మనకు తెలుసు. సో నేను చాలామంది సెర్చ్ చేశాను కాబట్టి నాకున్న అనుభవంతో అనుకుంటాం. సో వెంటనే స్టార్ట్ చేసినంటే మరుసటి రోజు డబ్బులు వచ్చేస్తాయి. సో పలానా వాడికి వడ్డీ కట్టొచ్చు, ఇంట్లోకి వచ్చేస్తాయి, ఇవన్నీ కూడా మనం లెక్కలు వేసేసుకుంటాం. అంటే ఎలా ఉంటుందంటే ఈ లెక్కలు, ఇప్పుడు మనం క్రికెట్ టీంని మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళ యావరేజ్ స్ట్రైక్ రేటు చూసినప్పుడు 20-20 మ్యాచ్కి 250 కొట్టేసినట్టు ఉంటుంది వాళ్ళు, బరిలో దిగినప్పుడు తెలుస్తుంది. సో మనందరికీ తెలుసు. అలాగే బిజినెస్లో కూడా బరిలో దిగినప్పుడు తెలుస్తుంది, ఈ ఐటెం 100 ఐటెం తెచ్చాం, డెఫినెట్గా ఇది అయిపోతే మనకి ఇంత ప్రాఫిట్ వచ్చేస్తుంది అంటాం. మరి అదే అడగడు, ఇంకొకటి అడుగుతాడు, అయ్యా బాబు ఇది మనం ఇది తెచ్చేసామే అనుకుంటాం. సో ఇలాగనమాట, మనం దిగినప్పుడు తెలుస్తుంది అసలు బిజినెస్ బ్యాటింగ్ అనేది దిగినప్పుడు తెలుస్తుంది. మనం వైట్ పేపర్ మీద 100 రాసుకుంటాం, ఇది మన ఇష్టం కదా, పేపర్ మందే పెన్ మందే 100 రాసుకుంటాం, కానీ దిగినప్పుడు తెలుస్తుంది దాని లోతు. అంటే మనం తెచ్చిన ప్రొడక్ట్ వేరు, ఆ కస్టమర్ అడిగింది వేరు, రావాల్సింది వేరు, వచ్చింది వేరు. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి బిజినెస్లో. ఇలా పెట్టగానే అలాగే స్టార్ట్ చేసేస్తేనే ఇలా వందలు వచ్చేస్తే ప్రతి ఒక్కడు చేస్తాడు. బిజినెస్లో స్ట్రగుల్స్ అంటేనే అవే నేర్పుతాయి. మనం ఏ ప్రొడక్ట్ కొనాలి, ఏ ప్రొడక్ట్ కొనకూడదు, ఎలాంటివి తయారు చేయాలి, ఎలాంటివి తయారు చేయకూడదు, అవే మనకి కొంచెం టైం తీసుకుంటాయన్నమాట. ఆ టైంలో నలిగిన వాడే బిజినెస్లో సక్సెస్ అవుతాడు, అది నలగలేని వాడు బిజినెస్ ఫెయిల్యూర్ అయిపోతాడు. సో మన మధ్యతరగతిలో ఏం చేస్తాం, ఎక్కడైనా ఫంక్షన్ అయినా, ఇంట్లో చీరలు కొనాలన్నా, పిల్లలకి బుక్స్ కొనాలన్నా, ఏం చేయాలన్నా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా, ఇందులోంచి అన్నీ చేస్తాం. ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత టర్నోవర్ అవుతుంది, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఇదేం లెక్కలేదు, ఇందులో తీసి ఖర్చు పెట్టేస్తుంటాం. ఒక 6 నెలల సంవత్సరం గడుస్తున్న కొలది పెద్ద బొక్క వస్తుంది మనకు. సో అసలు దానికి తగ్గ వడ్డీలు, మళ్ళీ దానికి సంబంధించి ఇంకా అడిషనల్గా మనం ఇంకో కొన్ని అప్పులు చేస్తుంటాం. సో పెద్ద లాస్ కనబడుతుంది. అనవసరంగా బిజినెస్ స్టార్ట్ చేసామరా బాబు, బిజినెస్ స్టార్ట్ చేయకుండా కనీసం అప్పు చేసిన 2 లక్షలతో మనం సంవత్సరం దర్జాగా కూర్చొని తినొచ్చే, మనం అనవసరంగా చేసామరా బాబు అన్న లేనిపోని బడ్డను శ్రమ కనబడుతుంది, డబ్బులు కనబడవు, అప్పులు అయిపోతాం. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు అనవసరంగా అక్కడే పని చేయవలసిందండి, 15,000 తెచ్చుకున్న హ్యాపీగా ఉన్నాం అంటారు, మనకు కూడా అదే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో చాలామంది ఇదే కోవలో చెందుతుంటారు.
సో ఇది సొల్లంతా మాకు తెలిసిందేరా బాబు, మూడు నిమిషాలు వేస్ట్ చేయకు, అసలు కథలోకి రా అంట. ఏంటంటే బిజినెస్ మాల. ఈ బిజినెస్ మాల ఏంటి, మనం చూస్తుంటాం అయ్యప్ప మాల, దుర్గా భవాని మాల, శివమాల, ఇలాగెలాగో బిజినెస్ మాల. ఈ బిజినెస్ మాల ఏంటి, వెరైటీగా ఉందనుకుంటున్నారా? అవును, బిజినెస్ మాల. ఇది మీరు చేస్తే బిజినెస్ దీక్ష, మీరు చేయగలిగితే, ఆరు నెలల పాటు మీరు చేయగలిగితే 100% మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు. మరి ఎలాగ చూద్దాం. మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం బిజినెస్కి ఎంత అయితే అమౌంట్ అనుకుంటున్నామో సెకండరీ, మన ఇంటికి ఎంత కావాలి అంటే మన బిజినెస్కి ఒక 6 నెలలు టైం ఇచ్చుకుందాం సక్సెస్ అవ్వడానికి. ఈ 6 నెలలకి ఇంటికి సంబంధించింది ఎంత అవుతుంది, ఎగ్జాంపుల్ నెలకు ఒక 20,000 అవుతుంది అనుకుందాం అనుకో, నెలకి 120,000 రూపాయలు నెలకి 6 నెలలకి సరిపడ్డది రెడీగా చేసి పక్కన పెట్టుకోండి, అది ఫస్ట్ థింగ్. రెండోది మీ బిజినెస్కి సంబంధించి 2 లక్షలు పెడతారా, 3 లక్షలు పెడతారా, ఏం చేస్తారు మీరు, బంగారం తాకట్టు పెట్టుకొని పెడతారా, అవన్నీ సెకండరీ. ఇంటికి సంబంధించి మీరు ఇంటికి సంబంధించి ఎంత ఖర్చు అయితే ఉంటుందో అదంతా కూడా ముందు సమకూర్చుకోండి. సో ఇదంతా సమకూర్చుకొని మళ్ళీ ఇంట్లో ఇచ్చేయండి. 120,000 మీరు ఇంట్లో 6 నెలలకైనా ఇచ్చేసారనుకోండి, 3 నెలలకే ఖర్చు అయిపోయింది అనుకోండి, అంత కేలికదం దుకాణం బంద్, ఎత్తన ముగ్గులో మెత్తన పగడ అయిపోతాం మన పని మళ్ళీ. నెలకి ఎంత బడ్జెట్ అవుతుంది, 20,000 అయితే 15,000 ఖర్చు పెట్టమనండి, అలా ఖర్చు పెట్టమనండి. సో ఈ 6 నెలలు దీక్ష, బిజినెస్ దీక్ష చేయండి. ఎలా చేస్తారంటే మాత్రం మామూలుగా ఉండకూడదు అన్నమాట. సో మీరు రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, కొత్త కస్టమర్ని ఎలా కలవాలి, కొత్త ప్రోడక్ట్ ఎలాగ అమ్మాలి, కొత్త ప్రోడక్ట్ ఏం తేవాలి, జనాల్లో ఏ ప్రోడక్ట్ ఎక్కువ వెళ్తుంది జనాల్లో, అంటే మీరు చేసే బిజినెస్ని బట్టి. సో రోజు సెర్చింగ్ చేయడం, 1వ రోజు ఏం చేయాలి, 2వ రోజు ఏం చేయాలి, 10వ రోజు ఏం చేయాలి, 15వ రోజు ఏం చేయాలి, ఇదంతా ఒక షెడ్యూల్ వేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు కూడా స్టాక్ ఎంత ఉంది, ఎంత స్టాక్ రప్పించాలి, ఇదంతా ఒక ఇదే పనిలో ఉండాలి మనం. సో మన అప్పటికి ఇలా ఉన్నప్పుడు మనకు ఒక క్లియర్ కట్గా మనకి పిక్చర్ తెలిసిపోద్ది, అసలు మనకి టెన్షన్ అనేది ఉండదు. ఏంటంటే ఇంటికి తగ్గ డబ్బులు తీసేసాం. సో పిల్లోడి ఫీజు కట్టాలండి, ఇంటి అది కట్టాలండి, ఇలాంటి బర్డెన్స్ ఏమి ఉండవు. సో ఇంటికి తగ్గ డబ్బులు రెడీ చేసుకున్నాం. అందులో డబ్బులు మాత్రమే వాడండి. ఇందులో రూపాయి అంటే బిజినెస్ సంబంధించిన ఎంత ప్రాఫిట్ వచ్చినా, మీకు నెలలో స్టార్టింగ్లోనే ప్రాఫిట్లు వచ్చినా, 2 నెలలు వచ్చినా, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దు. ఈ పని ఇదే, ఆ పని అదే, ఈ డబ్బుల్లోనే ఎంత తీసినా సరే. ఓకే, ఇలా చేస్తున్నప్పటికి 2 నెలలకి 3 నెలలకి ఇంట్లోని 10,000 15,000 జాబ్ చేస్తున్నప్పుడే బాగుందండి. వారానికి ఒకసారి బయటకు తీసుకెళ్ళేవారు, సండే సండే పిల్లలకి బిర్యానీ తెచ్చేవారు, ఇవన్నీ మనకు ఎదురవుతుంటాయి. అప్పుడు అవును నిజమే, బర్డెన్గా ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ సాటర్డే సండే సెలబెట్టేసి బయటికి వెళ్దాం అన్నారా, కేలికతం దుకాణం మంది, మళ్ళీ మీరు అప్పులుగుబులో పడిపోవడమే అయిపోయింది మీ సినిమా. అంటే అలా అని మాట్లాడకుండా అలా చేయమని కాదు, మాటలే పనులే, డైలీ పనులు చేసే పనులే. కాకపోతే బిజినెస్లో మాత్రం దీక్ష అంటే మనం దీక్ష చేసినప్పుడు ఎలా ఉంటాం అంటే నియమాలు పాటిస్తాం, అలాగే ఇందులో కూడా పాటించాలన్నమాట. మనం ఇంకరాలని అందరిని పక్కనేటండి, అప్పుడు ప్రతి ఒక్కడు పనికి వస్తాడు మనకి. కానీ ఇదే పనుల మీద ఉన్నవాళ్ళు, వేస్ట్ కబుర్లు ఉన్నవాడు, వీళ్ళతో కొంచెం పక్కన పెట్టండి. 6 నెలలు కూడా మీరు బిజినెస్ మాల వేశారు, బిజినెస్ మాల, బిజినెస్ దీక్ష చేపట్టారు, అదే పని మీద ఉండండి. సో ఇలా కనుక మీరు చేస్తే మీకు టెన్షన్ ఉండదు అన్నమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మనకి లాస్ట్ అంటే 2020లోని లాక్డౌన్ వచ్చినప్పుడు కరోనా వల్ల, మనం ఈ లాక్డౌన్ టైంలోని ఎవడైనా అప్పు అడగడానికి వచ్చిన, అదే అప్పులోళ్ళు అడగడానికి వచ్చిన, వేరే వేరే వాళ్ళు వచ్చినా మనం ఎలా చెప్పేవాళ్ళమి, బయట పని లేదు, ఎవడో పని ఇవ్వట్లేదు, మనం డబ్బులు ఎలా కడతామండి అన్నాం. అదే మాట చాలామంది అని ఉంటారు. సో వాళ్ళకి ఒక పిక్చర్ క్లియర్గా ఉంది, ఒక 4 నెలలు మైండ్ అంతా పీస్ఫుల్, ఎందుకంటే బయట ఎలాగో పని దొరకదు ఉన్నా. అంటే నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది నాశనం అయిపోయారు, చాలామంది ప్రాబ్లం ఇష్యూ చేశారు. సో వాళ్ళ బడ్డన్ పడ్డవాళ్ళు, కానీ తెలివితేటలు ఉపయోగించిన వాళ్ళు ఆ ఖాళీ టైంలోని వాళ్ళు ఏం చేయాలి అనేది బాగా నిర్ధారించుకున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే, ఒక ఇప్పుడు చూస్తాను యూట్యూబ్ గురించే చెప్పుకుంటే, నేను యూట్యూబ్ ఛానల్ చేసిన 4 సంవత్సరాలు అవుతుంది. నేను యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, కుప్పలు తెప్పలు యూట్యూబ్ ఛానల్ అప్పుడు స్టార్ట్ అయిపోయి
అంటే వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉంది, ఏం చేస్తే బెటర్ ఖాళీ టైంలో ఇన్కమ్ సంపాదించుకోవడానికని కుప్పలు తప్పులుగా స్టార్ట్ చేసి కొంత కొన్ని వేలు కొన్ని లక్షల మంది బాగుపడ్డారు. ఈ ఒక్క యూట్యూబ్ అనే కాదు, వివిధ రంగాల్లోని వివిధ ఆన్లైన్ సంస్థల ద్వారా మంచి మనీ ఎర్న్ చేశారు. సో మైండ్ పీస్ఫుల్గా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయన్నమాట. సో పుస్తకాల్లో చెప్పినట్టు పుస్తకం యోగా చేయండి, ధ్యానం చేయండి, ఆటోమేటిక్గా మీరు డెవలప్ అయిపోతారంటే అంత ఈజీగా డెవలప్ అవ్వరు. పుస్తకాల్లో చదివింది వేరు, ప్రాక్టికల్గా వేరు. సో ప్రాక్టికల్ చేయాలంటే ఇలా చేయండి, ఇంటి సమస్యలను పక్కన పెట్టేయాలి. ఇంటి సమస్యలు పక్కన పెట్టేస్తే మనల్ని ఎవడ చదువుతాడు? కాదు కదా. ఇంటి సమస్యల కోసం ఈ 6 నెలలు కొంత బడ్జెట్ని కేటాయించండి, మీ ఆదాయం బట్టి మీని బట్టి. ఈ 6 నెలల వరకు నన్ను దొబ్బొద్దు. సో మనం 20,000 అయితే 15,000లోనే చేయండి అన్న విధంగా ఉండండి. 6 నెలల్లో మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ఇది మంచి కాన్సెప్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ కాన్సెప్ట్ కనుక మధ్యతరగతి వాళ్ళు అంటే ఏ బ్యాక్ ఎండ్లో ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళు చేస్తే మంచి బిజినెస్ సక్సెస్ అనేది మీకు వస్తుంది. సో తద్వారా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎలాంటి లోను వస్తాయి, అంటే లోన్ అనగానే అదేంటి ముద్రా యోజన లేదా సబ్సిడీ లోన్లు అనుకునేవారు, కాదు. మన బిజినెస్ స్టార్ట్ చేసి మేము బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అయితే 2-3-4-5 నెలల్లోనే మీ బిజినెస్ లోన్లు ఎలా వస్తాయనేది కూడా నేను తర నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చి 7 ఇంచెస్ ఫోల్డింగ్ స్టూలు, 12 ఇంచెస్ స్టూలు, 12 ఇంచ్లోనే చైర్ ఇది. ఇది 18 ఇంచెస్ రెగ్యులర్. ఇది టీపాయ్. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా టీపాయ్, ఇది చిన్న హౌస్ ఉన్న వారికైనా కారు ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి. సో కారులో పెట్టేసుకొని ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు జస్ట్ ఈ విధంగా వేసుకోవచ్చు. రకరకాల స్టూల్స్ మన దగ్గర లభిస్తాయి. సో ఈ విధంగా మనకి యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఫోల్డింగ్ చేసి మళ్ళీ అంత ప్లేస్ ఆక్యుపై చేసింది, జస్ట్ ఈ విధంగా సెట్ సెట్ అయిపోయింది.